కొంచెం రియాక్ట్ అవ్వాల్సింది పెద్దగా ఆ కాసేపే మళ్ళీ మళ్ళీ కోపం అంతలోకి వెళ్ళి ఇలా పడుకో ఇంకా యానీ మాస్టర్కి సారీ చెప్పడం ఏజ్గా రెస్పెక్ట్ అవ్వడం తప్పు లేదనిపించింది నైట్ వాడు చేసింది 100% ఇప్పటి వరకు జెస్సీ వేరు ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత జెస్సీ వేరు బయటకు వచ్చిన తర్వాత క్రికెట్లో ఆడేవాడు ఎక్కువ ఓకే బాబీ 10th గట్టు ఎక్కుద్దా లేదు ఇది టెన్షన్ సిఏ ఆపేసి అవి ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఇంట్లో మనిషి హెల్త్ బాగాలే సమంత అంటే బాగా ఇష్టం చెప్పండి మాకు ఫస్ట్ నేను చెప్పింది వాడికి అదే గురు మన మీదే పెడతారు ఎందుకంటే నామినేషన్లో నమస్తే నేను మీ నాగతేజ ప్రస్తుతం మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ జెస్సీ పడాలా జెస్సీ వాళ్ళ మదర్ సునీత గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాళ్ళు ఉండేది విజయవాడ అయినప్పటికీ కూడా వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేయడానికి హైదరాబాద్ వచ్చి మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఆవిడతో తనతో వాళ్ళ జెస్సీకి ఉన్నటువంటి రిలేషన్ బాండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా అనిపిస్తుంది అనే దాని మీద ఒకసారి ఒక 30 మినిట్స్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం సో లెట్స్ వాచ్ మేడం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సో దట్టు అజే చైత బ్రోకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పండి అసలు జెస్సీకి మీ యాజ్ ఏ మదర్గా ఎలా ఉంటారు అతను ఇంట్లో ఎలా ఉండేవారు ఏంటి ఇప్పుడు ఎలా ఉంటున్నారు అలాగే ఉంటాడు అంటే బిగ్ బాస్ లో మేము చూస్తున్నాము అంటే మాకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన పడిన స్ట్రగుల్ తన ప్యాషన్ ఇంట్రెస్ట్ పెట్టుకుని రావడం అనేదంతా మార్నింగ్ వేక్ మటుకు బాగా స్ట్రగుల్ అయింది ఆ స్ట్రగుల్ తోటి మార్నింగ్ తన కెరీర్ స్టార్ట్ చేసాడు మనకేంటంటే చదువు అయింది సిఏ చేశాడు మధ్యలో మళ్ళీ అది ఆపి ఎంబీఏకి కంటిన్యూ చేయింది సరే జాబ్ పరంగా మనకేంటే పేరెంట్స్ జాబ్ చేస్తే ఇంట్రెస్ట్ అని మనం ప్రోత్సహించాం తను జాబ్ కాదు నాకు ఈ కెరీర్ ఇష్టం తను అటు వైపు వెళ్ళాడు ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిలా మనకు దాని గురించి తెలియదు మార్నింగ్ అంటే ఏంటో మనకు అంత అబ్జర్వేషన్ అయితే లేదు తన కెరీర్ వైపు తను వెళ్ళాడు సరే తను చూస్ చేసుకుంది కూడా బాగానే ఉందిలే మేము ఇంకా అంత అబ్జెక్షన్ ఏం పెట్టలేదు ఆ ప్రొఫైల్ వల్ల ఏదో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది దక్కిందని ఒక అదృష్టం ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని సీజన్ నుంచి ట్రై చేస్తున్నారు లేకపోతే ఈ సీజన్ లేదు లేదు ఫస్ట్ ఇప్పుడే ట్రై చేయడము దట్టు ట్రై చేశారా లేకపోతే అప్రోచ్ అయ్యారా వాళ్ళే బిగ్ బాస్ వాళ్ళే అప్రోచ్ చేయారండి వాళ్ళు వాళ్ళు అప్రోచ్ వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ సో మీకు ఎంతమంది అంటే జెస్సీకి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ సిస్టర్ వన్ సిస్టర్ మ్యారేడ్ ఓకే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జెస్సీలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ అంటే అంటే కిడ్గా మీకు మీ అబ్బాయిగా బ్యాడ్గా అంటే ఏమి ఉండదమ్మా ఇంకా బ్యాడ్ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలు అంటున్నాను వాళ్ళు అనుకున్నది ఇప్పుడు చదువు మన జాబ్ అన్నాం కాదు మార్నింగ్ అన్నాం అలా అలాంటి కెరీర్ దగ్గర అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం దగ్గర కొంచెం పట్టుదలగా ఉంటారు ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అలాగే అదే పట్టుదలతో ఇక్కడికి వచ్చాడు ఓకే ఫ్రెండ్స్తో ఎక్కువగా బాగా మూవ్ అవుతాడు ఓకే బాగా ఇష్టమైనటువంటి విషయాలు ఇష్టమైనటువంటి ఫుడ్స్ ప్లేసెస్ మీ చేతితో వండి పెడితే ఏది ఇష్టంగా బాగా తింటారండి మటన్ కర్రీ అది బాగా ఇష్టం ఓకే మీరు ఎప్పుడైనా బయటకి టూర్స్ వెళ్ళే ఉంటారు కదా ఆ టూర్ అక్కడ ఉన్నటువంటి కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ టూర్స్ అంటే మేము పిల్లలతో ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ ఇక్కడ వాళ్ళ బావాళ్ళతో ఇక్కడ మేము ఎప్పుడే వచ్చినా ఎంజాయ్ చేసే ప్లేసే ఇది ఓకే హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడే వాళ్ళు వచ్చినా మేము వచ్చినా అంతా చేసేది ఇక్కడ ప్రత్యేకించి పిల్లల్ని తీసుకుని మేము వెళ్ళింది లేదు ఓకే మాగా మేము యాత్రలు వెళ్ళాం కాశీ అని మాడబడిచనక మేము అనగా అలా వెళ్ళాం తప్ప పిల్లలతో వెళ్ళింది లేదు ఇంకా ఓకే అంటే జెస్సీకి అంటే జెస్సీకి ఈ విధంగా చేయాలనుకున్నాము మేము చేయలేకపోయామని మీరు ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మూమెంట్స్ అంటే కెరీర్ పరంగా మనం కొంచెం ఇదయ్యాము వాడు కెరీర్ అంటే మంచి జాబ్ అది ఇంకా పడలేదు లైఫ్ స్టాండర్డ్ అవ్వడానికి కొంచెం ఆలోచన ఉండేది ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని బిగ్ షో దీనివల్ల వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఒక మంచి ఆశగా ఉంది ఓకే యాక్చువల్గా ఇప్పటివరకు ఉండే ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఇప్పటివరకు జెస్సీ వేరు ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత జెస్సీ వేరు బయటకు వచ్చిన తర్వాత బిఫోర్ కంటే ఇప్పుడు ఆఫ్టర్ అంటే జస్వంత్ అనేది ఒక రికగ్నైజేషన్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా బయటకు రావడం జరుగుతుంది మీరు ఎలా ఫీల్ అవుతారు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ప్రౌడ్గా 100% ప్రౌడ్గా ఫీల్ అవుతారు హ్యాపీగా ఉంటుంది సో ఎలా చేస్తే బాగుంటుంది బయటకు వచ్చిన తర్వాత ఎలా చేయకపోతే బాగోదు ఇలాంటివి ఉంటాయి కదా
ఎప్పుడు కూడా మనం మనలాగా ఉండడమే కరెక్ట్. అది ఓకే, అది 100% హౌస్ లోకి వెళ్ళినా బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా రాకపోయినా ఎప్పుడు కూడా కెరియర్ మనం మనం ఎలా ఉన్నామో మన లైఫ్ స్టైల్ అలా ఉంటేనే మంచిది. ఓకే, అందులో తను ముందుకు అల్లుకొని వెళ్ళడం మంచిది. ఎన్ని ఇయర్స్ గా స్ట్రగుల్ అవుతున్నారు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో వచ్చారు కదా మోడలింగ్ లో? మోడలింగ్ మోడల్ అయితే 5 ఇయర్స్ ఇండస్ట్రీ. నేను సినిమా గురించి తను బ్లెండర్ స్పైడ్ యాడ్ కూడా చేశారు, మిస్టర్ బ్లెండర్ స్పైడ్. సో అదైతే 5 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇలా చేస్తున్నారు? చాలా సార్లు నేను అన్నది అవన్నీ వాస్తవాలే, ఇప్పుడు ఇది మనకు అవసరమైన ఇది చేసుకుంటున్నామని. వాడు అది ఇంట్రెస్ట్ కదా, వాడు అది మనం చెప్పిన అంతగా పట్టించుకునేవాడు కాదు. ఇంకా వాడుగా వాడు వెళ్ళిపోడు. మేము మనం పేరెంట్స్కి మనం ఒకలాగా ఆలోచిస్తాం కదా, ఒక సాఫ్ట్వేర్ అని, ఓ జాబ్ అని, మంత్లీ ఇన్కమ్ అని ఏదో ఆలోచిస్తాం. అందరూ అలా ఉండరుగా పిల్లలు, మన ఆలోచన వేరు వాళ్ళ ఆలోచన. అలానే వాళ్ళని కంపల్సరీగా ఎలాగే ఉండాలి మనం ఇబ్బంది పెట్టింది లేదు. వాడికి ఏదో వాళ్ళు చూసుకుంటూ చార్టెడ్ అకౌంట్ చేశారు, సీఏ చేశారు అన్నారు కదా, ఆ వే కాకుండా మళ్ళీ కంప్లీట్ గ్లామరస్ ఫీల్డ్లోకి వచ్చేసారు ఆయన. అటు అటుగా మారాడు. అప్పుడు మీరు ఏమన్నా ఇబ్బంది పడినా? ఇబ్బంది పడినా సార్ అంటే వీళ్ళ డాడీ కొంచెం హెల్త్ బాగోక ఇంకా ఆ టైంలోని ఎంబీఏ సీఏ కంటిన్యూ అవ్వద్దో లేదని అప్పుడు ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చింది కొంచెం. ఆ పరంగా వాడు ఇంకా సీఏ ఆపేసి అవి ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి. కొంచెం మెంటల్గా డిస్టర్బ్, ఇంట్లో మనిషి హెల్త్ బాగా హెల్త్ మనిషి అదేంటి పుస్తకం పురుగై చదవాలి సీఏ అనేది. ఇంకా ఇది మనకి ఇది అవ్వదులేని ఇంకా ఏం చేసే సబ్జెక్ట్ అవ్వకుండా డిగ్రీలు ఎంబీఏ కంప్లీట్ చేసాడు. ఓకే, కంప్లీట్ అయింది. ఇది మరి ఏ ఫ్రెండ్ ద్వారాగా వాడు మోడలింగ్ వైపు ఎంచుకున్నాడు? అది ఏదో సరదాగా వెళ్ళి వస్తున్నాడు, ఏదో జాబ్లో ఎప్పుడైనా సెటిల్ అవుతాడో అనుకున్నాను నేను, కానీ అది అందులో నాడు మూవ్ అయ్యాడు. ఇప్పటివరకు మాకు తెలియని విషయాలు జెస్సీ గురించి మీరు చెప్తే వినాలనుకుంటున్నాం. తెలియని అంటే ఏం లేదండి, అంటే మాకు తెలియదు 100%. మీకే తెలుసు యాజ్ ఏ మదర్గా ఇంట్లో ఉన్నప్పుడు కానీ మామూలుగా అతని గురించి. చిన్నప్పుడు చదువు అది అయితే చెన్నైలో అమ్మ స్టార్ట్ చేసింది, చెన్నైలో స్టార్ట్ అయ్యింది. ఓకే, మళ్ళీ మా కెరీర్ చెన్నైలో స్టార్ట్ అయిపోయింది. కెరీర్ కొట్టడం అంతా ఇక్కడే విజయవాడ మేము. ఇంకా ఎల్కేజీ కాడి నుంచి వాళ్ళు అన్న చెల్లి ఇద్దరు చెన్నైలో చదివారు 6th స్టాండర్డ్ వరకు. మళ్ళీ మా వారు విజయవాడ రావాల్సి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ చదువు కంటిన్యూ అయింది అన్నమాట. అలాగా ఇంకా క్రికెట్ పిచ్చి ఫస్ట్ చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడతారు, క్రికెట్ బాగా ఆడేవాడు మన 9th క్లాస్ 10th. ఆ 10th కంప్లీట్ అవుద్ది లేదు కూడా భయం వేసేది, దొరికేవాడు కాదు. ఉంటే ఫ్రెండ్స్ తోటి గ్రౌండ్లోనే అక్కడ లేదా రోడ్ మీద క్రికెట్లు ఆడేవాడు ఎక్కువ. బాబు ఈ 10th గట్టి ఎక్కువద్దా లేదు ఇది టెన్షన్. అప్పుడు మా అక్క ఇంట్లో రాజమండ్రిలో పెడితే 10th అలా కంప్లీట్ అయ్యింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి కాలేజీ కంప్లీట్ చేయటం ఇలా చదువు కొనసాగింది. ఇంకా అక్కడి నుంచి మోడలింగ్ వైపు తన కెరియర్ స్టార్ట్ అయింది. బట్ యాక్టింగ్ కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ వాడికి దాని గురించి బాగా ఇంట్రెస్ట్. ఇండస్ట్రీ మీద మటుకు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. మేడం చెప్పండి ఇంట్లో ఎలా ఉంటారు? ఇలాగే ఉంటాడు, ఫన్నీగానే ఉంటాడు. అంటే ఫన్నీగానే ఉంటారు యాక్చువల్ మామూలుగా, అంటే కొన్ని కొన్ని మామూలుగా మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు బయట వర్క్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ పైన ఇంట్లో చూపిస్తారా లేకపోతే? అదే ఉండదు, ఫ్రీగానే ఉంటాం. ఓకే, ఇంట్లో కోపతాపాలు చూపించేంత ఇది అన్న ఉండదు, తను మామూలుగానే ఉంటాం బయట. ఓకే, అరిచేటప్పుడు అరుస్తాం, కామ్గున్నప్పుడు కామ్గా ఉంటాం, ఫ్రెండ్లీగానే మామూలుగానే ఉంటాం. ప్రత్యేకించి వాటి గురించి చెప్పాల్సిన అంత లేదు. మెంటల్గా డిస్టర్బ్ అయితే ఎలా ఉంటాడు అలా ఉంటాడు అది ఏముంటుంది మామూలుగానే. ఓకే, ప్రతి మనిషికి ఒక ఇండస్ట్రీలో కంటే యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ మనలో కలిగినప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక హీరోయిన్ అంటే ఈ అమ్మాయి బాగా యాక్ట్ చేస్తుంది అని ఒకరికి ఉంటుంది, దట్టు ఈ హీరో కూడా బాగా చేస్తున్నాడు అనేది కూడా ఉంటుంది. ఎక్కువగా ఏ హీరోయిన్ బాగా ఇష్టపడతారు? సమంత అంటే బాగా ఇష్టం. సమంత అంటే బాగా ఇష్టమా? సమంత అంటే ఇష్టం. నేను ఆట పట్టించేదాన్ని. సమంత అంటే నీకు ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ పిక్చర్ జెస్సీ అని పేరు పెట్టుకుందని నీకు ఇష్టం అని కూడా అడిగేదాన్ని. సమంత అది అందులోని కదా, అదేం కదేం కదా, నాకు తెలుసురా నీ పేరు అందులో యాడ్ అయ్యి ఉందని నీకు ఇష్టపడ్డా ఏమని కూడా అలా మేము సరదాగా అనుకుంటాం. సమంత బాగా ఇష్టం. సమంత గారు అంటే బాగా ఇష్టం అనమాట. హీరోస్ లో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ ఉంటుంది అందరికీ, అదే అందరు యాక్టర్లు మహేష్ బాబు అందరికీ చూస్తాం. కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఏంటంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు మీకు ఏమైనా చెప్పారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు? చెప్పటం అంటే ఏం లేదు, మేము జాగ్రత్తలు చెప్పాం కానీ వేరే ఇతర ఇతరగా. అతనేం మీకేం చెప్పలేదు? ఆహా, అదేం లేదు, మేము జాగ్రత్తలు చెప్పాం, జాగ్రత్తగా ఉండు, మనకి అది కొత్త కదమ్మా ఫీల్డ్. వీళ్ళందరూ అంటే కొంచెం ఇండస్ట్రీలు మూవీలోంచి సీరియల్స్లోంచి వెళ్ళినాడు, ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ ఇప్పుడు వెళ్తున్నాడు, వాళ్ళ మైండ్ సెట్ కొంచెం ఇదిగా ఉంటుంది కదా, జాగ్రత్త, కొత్త వాళ్ళు పరిచయస్తులేరు కాబట్టి. కానీ అందరితో మూవ్ అవుతాడు, అదొకటి ఉంది.
జస్ట్ ఇప్పుడు మీరు కలిసినా కూడా ఫ్రెండ్లీగా సెకండ్లో మూవ్ అవుతాడు. ఓకే, దానివల్ల మనం అంత భయపడలేదు. ఎవరితో బాగా ఫ్రీగా మూవ్ అవుతాడు. ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అంటే అలాగే స్టాండ్గా నిలబడతాడు, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు బాగా. సూపర్. ఎక్కువగా సినిమాలు బాగా చూస్తూ ఉంటారా? ఎక్కువగా ఎవరి సినిమాలు బాగా చూస్తూ ఉంటారు? ఏ సినిమా వచ్చినా వెళ్ళిపోతారు. సినిమా అంటే ఇంట్రెస్ట్. ఇది అది లేదు, ఇంగ్లీష్ పిక్చర్స్ ఎక్కువ బాగా చూస్తారు. ఓకే, యాక్షన్ మూవీలు అవి బాగా చూస్తాడు. ఇంకా ఏదైనా బాగుంది సినిమా అంటే చూస్తారు. ప్రత్యేకించి ఇది వస్తేనే వెళ్ళాలి అది లేదు, ముందు సినిమా అంటే ఇంట్రెస్ట్. ఓకే, బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చిందని తనకు తెలుసు. ఫస్ట్ ఫోన్ తనకే వచ్చింది, తన కాంటాక్ట్గా వచ్చింది. అప్పుడు మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఎగ్జైట్ అయ్యారు? ఫస్ట్ కాల్ గురించి అంతగా తెలియగానే జూమ్ మీటింగ్ అయిందని చెప్పాడు సంతోషంగా. అయినా కూడా అప్పుడు నేను అన్నాను, ఏమలేరా మనకు అంత అవకాశాలు ఉంటాయా ఏంటన్నా, ఏమో మమ్మీ జూమ్ మీటింగ్ మటుకు అయ్యింది, నాకు వస్తుందని నమ్మకం ఉందని వాడు సంతోషంగానే ఉన్నాడు. ఫస్ట్ నుంచి అదే కంటిన్యూ అయింది. నెక్స్ట్ మెయిల్ వచ్చింది అఫీషియల్గా, మెయిల్ కూడా వచ్చిందన్న కూడా నాకు తెలియని ఎక్కడో భయం. మనలాంటి వాళ్ళు అంతవరకు రీచ్ అవుతామో లేదో, చివరి వరకు వచ్చాక కూడా ఎలా ఉంటుందో అన్నట్టుగా మేము అంతగా తీసుకోలే. ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఒక పక్కన తెలియని భయం. గబ్బుకుని వాడు అందరికీ సరదాగా ఎంజాయ్ అవుతున్నాడు, బాగా హ్యాపీ మూడ్లో ఉన్నాడు. ఇది ఎటుపోయి ఎటు వెళ్తుందో అనుకున్నాం కానీ ఏదో మొత్తానికి సెలెక్ట్ అయిపోయారు అయ్యాడు. అంటే ఒకరు ఎవరి వల్ల, రిఫరెన్స్ వల్ల? లేదమ్మా, అటువంటి రిఫరెన్స్ రిఫరెన్సెస్ లేవు. డైరెక్ట్గానే అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ వాళ్ళు? డైరెక్ట్గా. సూపర్. ఎవరిది లేదు, అది మటుకు 100%. ఓకే, ఇప్పుడు వరకు బిగ్ బాస్లో 100% 105 డేస్ ఉండాలి, 3 మంత్స్ కంప్లీట్గా దాంట్లో ఉండాలి. ఫైనలిస్ట్గా కాదు, టైటిల్ విన్నర్ తీసుకొని మీ ఇంటికి రావాలని చెప్పి మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా. ఇన్ని రోజులు తను హౌస్లో ఉంటారు, మిస్ అవుతున్నారు 100% పేరెంట్గా మీరు మిస్ అయిపోతారు తన్ని. సో ఇది వరకు ఎప్పుడైనా సరే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందా అంటే? లేదు లేదు, వచ్చింది. ఎందుకంటే నేను మా అమ్మాయికి అమెరికా వెళ్ళి కరోనాలో అక్కడ నేను ఉండిపోయాను అప్పుడు. ఓకే ఓకే, వచ్చింది వచ్చింది. 4 నెలలు అని చెప్పి కరెక్ట్గా 7 నెలలు ఉన్నాను. 7 మంత్స్ అక్కడే ఉన్నాం కాబట్టి. మిస్సింగ్ ఎలా అనిపించింది మీకు? ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు వెళ్ళిపోదాం, వాడు ఫుడ్కి ఇబ్బంది, వాడికి అది ఇబ్బంది, ఇది ఇబ్బంది. కానీ సిచ్యువేషన్ అప్పుడు మనకు వచ్చిన టైం లేదు, ఫ్లైట్ లేక ఆగిపోవాల్సి వచ్చింది. ఉంది ఆ టైం ఉంది. అది ఆ తర్వాత ఇంకా అంత గ్యాప్ ఎక్కడ ఉండేది లేదండి. ఎప్పుడైనా వస్తే 1-2 రోజులు ఇలా హైదరాబాద్ వచ్చినా, వాడు వచ్చినా, మేము వచ్చినా, అంత లాంగ్ గ్యాప్ అంటే అప్పుడు మేము అమెరికా వెళ్ళినప్పుడు వచ్చింది. ఓకే, అంటే ఎప్పుడైనా ఎమోషనల్ మూమెంట్ ఏమైనా జరిగిందా మీకు తనకి మధ్య? అదే 5 ఇయర్స్ మోడలింగ్ స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళ డాడీ హెల్త్ బాగాలేదని చెప్పాను కదమ్మా, ఆయన అప్పుడు మాకు బాగా ఇదయింది పిల్లలుగా. ఇప్పుడు ఓకే కదా? లేరు, ఆయన సారీ చనిపోయారు. ఆయన చనిపోయి 5 ఇయర్స్ అయింది చనిపోయారు. చెప్పాను అప్పుడే పార్ట్ టైం జాబ్ చేయటం, ఇంకా మెంటల్గా వాడు అలా అలాగా ఎలాగ ఎదగాలి ఏంటి అనేది. అదే జాబ్ చేస్తూ చదువుతూ పార్ట్ టైం జాబ్ అన్న చెల్లెలు ఇద్దరు వెళ్ళారు. డాడీ చనిపోవటం, చనిపోకముందు వెళ్ళారు ఆయన హెల్త్ బాగాలేని కాడి నుంచి. ఇంకా అక్కడి నుంచి ఆడు కొంచెం తెలియని ఏదో వస్తుంది కదా, నా కెరీర్ నేను స్టాండ్ అవ్వాలి, నా లైఫ్ నేను చూసుకోవాలని ఆ లైఫ్గా పోరాడుతూ పోరాడుతూ ఇక్కడ వరకు వచ్చాడు. కానీ మోడలింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. మోడలింగ్ టైంలోనా చాలా ఓకే ఇబ్బందులు పడ్డాడు కొంచెం. అటువంటి ఏమైనా చెప్పుకొని మీతో బాధపడిన సందర్భాలు చెప్పరమ్మా? వీళ్ళు వాళ్ళ వాళ్ళు ఉంచుకుంటారు అంటే వాళ్ళ తెలుస్తుంది మనకి. వాళ్ళు వెళ్ళే మనకి ఇంట్లో చూస్తాం కదా, అడేదో ఇబ్బంది పడుతున్నాడని తెలుసు. కానీ మా ఫ్యామిలీలో అలా గబుక్కుని అలా చెప్పుకొని ఇదయ్యేటట్టుగా ఉండరు. ఏదంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారన్నా ఏమో అలాగే ఉండదు. ఆ టైంలో కొంచెం చాలా ఇబ్బంది పడుతూనే ఇక్కడ వరకు వచ్చాడమ్మా, దైవ నిర్ణయం. దానికి కంప్లీట్ సపోర్ట్ మదర్గా చేశారు ఇప్పటి వరకు? చేశాను. అంటే మేము అబ్జెక్షన్ పెట్టలేదు, ఇటేళ్ళక అటేళ్ళక అచేక ఇచ్చేక ఇంకా వాడికి వదిలేసాం. ఇంకా ఒక్కసారి మనం చెప్పాలి ఏదైనా సరే, స్టార్టింగ్ జాబ్ అన్నాం, జాబ్ కాదు ఇటు ఇంకా ఇటు వెళ్ళినప్పుడు మనం ప్రతిసారి వెళ్తున్న ప్రతి అడుగులో మనం అడ్డుపడకూడదని వదిలేం. సరే వాడికి నమ్మకం ఉంది, నేను చూసుకుంటాను మమ్మీ, నా లైఫ్ నేను చూసుకుంటాను, నాకు నమ్మకం ఉంది మమ్మీ, నేను వెళ్ళగలను మమ్మీ అన్నాడు. చూసుకోను అన్న, ఒకళ్ళ మీద వదిలేయాలి. అలా అలా ఇక్కడ వరకు వచ్చాడు. ఓకే, ఇప్పుడైతే కంప్లీట్గా ఆల్ హ్యాపీస్? హ్యాపీగా ఉంది. బిగ్ బాస్ సీజన్కి వెళ్ళారు? వెళ్ళారు. లైఫ్ సెటిల్ అవుతుంది, ఒక మంచి ప్లాట్ఫామ్ కదమ్మా అది. అవునవును, అదే. అంటే మేడం ప్రతి మదర్కి కొడుకు మీద ఒక చిన్న ఆశ ఉంటుంది, అంటే కూతురు కంటే కూడా కొడుకు కొడుకు మీద ఒక ఆశ ఉంటుంది. అదేంటంటే పెళ్ళి చేయాలి, తనకి చూడాలి అనే హ్యాపీ అదంతా మూమెంట్. అది నేను చూసి ఎంజాయ్ చేయాలి, యాజ్ సూన్ యాజ్ అంత ఎర్లీగా అయితే అంత హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి 100% పేరెంట్గా ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్ ఏమి జరిగింది మీ ఇద్దరు మధ్యన?
సిచ్యువేషన్ అంటే వాడు ఒకటే లైఫ్లో సెటిల్ అయ్యాక అన్నారు. ఇంకా ఆ మాట్లాడినాక మనకు ఇంకా అంతగా లోతుగా మనం ఆలోచించింది ఏం లేదు. ఓకే, మ్యారేజ్ అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి కదమ్మా తను కూడా. అసలు ఒక స్టాండింగ్ లేకుండా మ్యారేజ్ వరకు మనం అప్పుడే వెళ్ళాలి. అప్పుడు స్టాండర్డ్ అయ్యాకో అప్పుడు మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మనమే తొందర పెడతాం. మీ నుంచి సపోర్ట్ 100% తనకు ఉంది. సూపర్ సూపర్ మేడం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చిందమ్మా అని మీకు చెప్పినప్పుడు, అంటే ప్రాసెస్ అంతా జరుగుతుంది, మీటింగ్ అయింది, మెయిల్ వచ్చింది, కాంటాక్ట్ అయ్యారు, 14 డేస్ పెట్టారు అంతా బిఫోర్ మీకు వచ్చినప్పుడు, రెమ్యునరేషన్ కూడా ఎంతమ్మా ఇలా అని చెప్తున్నారమ్మా అని మీకు ఏమన్నా చెప్పడం, ఇటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? రెమ్యునరేషన్ అనేది ఇంత నేను చెప్పలేదమ్మా. ఓకే ఓకే, రెమ్యునేషన్ చెప్పలేదు. నేను అడగచ్చో లేదని నేను వాటి గురించి అడగలే. ఓకే, ఏంటంటే బిగ్ బాస్ అనేది కొంచెం చాలా ఇదిగా ఉంటుంది కదా, దాని ప్రాసెస్ వేరేగా ఉంటుంది కదా, అందుకు వాడిని నేను ఇబ్బంది పెట్టలే. ఓకే, అంటే బయట ఉన్న టాపిక్ టాక్ ఏంటంటే అంత ముందే మాట్లాడతారు, అంటే ఇన్ని వీక్స్ నువ్వు ఉంటావు, ఇన్ని వీక్స్ నువ్వు ఉంటావు, నీకు ఇంత రెమ్యునేషన్, నీకు ఇంత రెమ్యునేషన్, బయట ఎంత సంపాదిస్తావు అది ఏం చెప్పాలి అని ఉంటుంది అనే టాక్ ఉంది బయట. సో మీకు అటువంటి విషయాలు ఉన్నా జెస్సీ చెప్పారా? చెప్పలే వాడికి. ఇది దీంట్లో ఎవరితో మూవ్ అయితే తెలిసేదేమో. అవునవును, ఎవరితో అంత టచ్ లేదు కదా. అవును, బిగ్ బాస్ ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా అట్లా టచ్ అయితే ఏమైనా ఐడియా ఉండేదేమో. వాడు కొత్తే కదా, ఫస్ట్ టైం అనేది వాడికి అంత లేదు, మనకి ఆ టాపిక్ ఏం మాట్లాడలేదని. ఓకే ఓకే, అంత హెల్దీగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడమే పెద్ద ఆపర్చునిటీగా అదే మైండ్లో ఆ హ్యాపీలో ఉన్నాం తప్ప అది ఏమిస్తారు? వాడు మణి పరంగా కన్నా నా కెరీర్ ఒక లైఫ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అనే పెట్టుకున్నాడు థాట్. ఓకే, అదే తప్ప ఇంత అంత ఆట ఆర్గ్యుమెంట్స్ అనేది జరగలే. కంప్లీట్ హెల్దీ ఆర్గ్యుమెంట్స్ ఇప్పటివరకైతే. మేడం ఇంకొక విషయం ఏంటంటే, తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు, ఎన్ని రోజులు ఉంటే బాగుంటుందని మీరు ఎప్పుడు అనుకున్నారా? ఈ 4 డేస్లో చూసే ఉంటారు కదా, చూస్తున్నారు, ఎవ్రీడే చూస్తున్నారు. ప్రతి తల్లికి ఉండాలి, లాస్ట్ వరకు ఉండాలని అనుకుంటాం వాడి కెరియర్ కానీ. వాడు అలా అనుకొని వెళ్ళాడు. ఓకే, నేను లాస్ట్ వరకు ఉండగలను అనుకొని వెళ్ళాడు. మాకు అదే నమ్మకం ఉంటాడు. లాస్ట్ వరకు ఉండాలనుకుంటున్నారా, టైటిల్ కొట్టాలనుకుంటున్నారా? వస్తే అదృష్టమే. అంటే మీరు కాన్ఫిడెంట్గా అంటే ఇప్పుడు ఒక 2 వారాలు ఏందనుకోమ్మా, టాస్క్లు, వాడు ఆడే విధానం, మనకు ఒక థాట్ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది, మా వాడు ఇంతవరకు రీచ్ అవ్వగలడని, దానివల్ల కొంచెం చెప్పగలను. ఫస్ట్ నామినేషన్లోనే ఎక్కువ ఓట్స్ వచ్చినాయి జెస్సీకి, అప్పుడు మీరు చూసి ఎలా అనిపించింది? అంటే కరెక్ట్గా ఆడుతున్నారా లేదా? లేదు, నేను వెళ్ళేటప్పుడు చెప్పా మనకు ఫాలోవర్స్ తక్కువ, ఫస్ట్ నేను చెప్పింది వాడికి అదే, గురు మన మీదే పెడతారు, ఎందుకంటే నామినేషన్లో ఫస్ట్ తీసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళకి రీజన్ ఏదో ఒకటి కావాలి, నువ్వెవరో వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరైనా చిన్నదానికి పెద్దదానికి రీజన్ నీ మీదే చూపిస్తారు అలానే నా మనసులో అనిపించింది అది. అలాగే వేసారు, చూడాలి మరి. అంటే మీకు అనిపించిందా ఈ వీక్ ఎలిమినేషన్లో మళ్ళీ వచ్చారు? ఫస్ట్ వీక్ అనుకున్నాం, అనుకున్నట్టుగా వాళ్ళు ఎలిమినేషన్లోకి వచ్చేసరికి ఉంటుందిగా టెన్షన్ ఉంటుందిగా. అవునవును, ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది. ఎవ్రీడే ఫాలో అవుతున్నారు కదా మీరు, ప్రతిరోజు ఫాలో అవుతున్నారు కదా, అంటే జెస్సీది రోజుకొకలాగా బిహేవియర్ ఉంటుంది లోపల, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు నాకు తెలిసి. అంటే జస్వంత్ రోజుకు ఒకలా బిహేవియర్, అంటే స్టార్టింగ్లో చాలా కామన్, కూల్ గోయింగ్ అలా ఉంటున్నారు, అంటే ప్రతిదీ అలాగే ఉంటాడు ఇంట్లో ఉన్నట్టు. అంటే మామూలు కామ్గా ఉంటే కామ్గానే ఉంటారు, ఏదైనా చేస్తే చిన్నపిల్లలు అరిచేస్తారు కదా అలా అరుపులుగా, వాడు చెయ్యని దానికి ఊరికి రియాక్ట్ అయిపోతాడు, కొంచెం రియాక్ట్ అవ్వాల్సింది పెద్దగా, కాసేపే మళ్ళీ మళ్ళీ కోపం అంతలోకి వెళ్ళి ఇలా పడిపోతాయి, కామ్ అయిపోతారు అంతే, చిన్నపిల్లల మనసత్వం అంతే అంతే. సో ఈ యొక్క బిహేవియర్ల మీద మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు, ఎలా అనుకుంటున్నారు, మీ కామెంట్ ఏంటి? అంటే ఫస్ట్ డే కొంచెం కామ్గా ఉన్నారు, సెకండ్ డే కొంచెం అంత ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడం, నిన్న ఎపిసోడ్ మీరు చూసి ఉంటారు యానీ మాస్టర్ మీద ఆ విధంగా సిరి కోసం అలా చేయడం, అంటే మీరు ఎంత సిరి కోసం అంటే ఫ్రెండ్కి కోసం స్టాండర్డ్ అవుతాడని చెప్పాను కదా ఇందాక, అలా నిలబడి ఉంటాడు. అదే ఇంకా యానీ మాస్టర్కి సారీ చెప్పడం, ఏజ్గా రెస్పెక్ట్ అవ్వడం తప్పులేదనిపించింది. నైట్ వాడు చేసింది 100% రైట్, మొన్న అరిచినందుకు వాడు సారీ చెప్పడం పద్ధతిగా అయితే కరెక్టే. అవును, సారీ చెప్పడం అయితే 100% అలా బిహేవ్ చేసి ఉండొచ్చా చేయకపోయి ఉండొచ్చా మీరు అనుకున్నారు? జస్వంత్ చేసిందా? చెయ్యొచ్చు, వాడు చెప్పిన రీజన్ కరెక్టే, కానీ కొంచెం హెవీగా చెప్పాడు, కొంచెం లైట్గా చెప్తే ఎంత సిచ్యువేషన్ రాదు, రచ్చగొట్టే ప్రయత్నం. అదే అదే మన ఇంట్లో లాగా అయిపోయాడు వాడు. ఇప్పుడు మా ఇంట్లో అలాగే గబుక్కుని ఏదైనా ఉంటే పిల్లలు ఫ్రెండ్స్ కానీ అనుకుంటారు కదా, అదే తరహాగా వాడు వాడులాగా ఉన్నాడు అక్కడ, అది పక్కాగా.
మనకు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ లేకపోతే మన ఇంటి చుట్టూ పరిసరాలు నైబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో కానీ వాళ్ళ తర్వాత కాలేజ్ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫీల్డ్లో కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు వీళ్ళు కానీ ఇవన్నీ ఒక 100 మంది మన సర్కిల్లో లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా ది బెస్ట్ వన్గా ఒక ఫ్రెండ్ మాత్రం మిగిలిపోతారు. అంటే అమ్మాయి అవని అబ్బాయి అవని ఒకరి లైఫ్లో ఒకరు బెస్ట్ ఫ్రెండ్గా ఇంకా లాస్ట్ మినిట్ వరకు ఒక ఫ్రెండ్గా ఉంటారు అన్నమాట. అటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? ఉన్నారు ఉన్నారు. ఎవరండి? తేజ. ఇదిగో ఇప్పుడు వచ్చాడుగా తేజ. అలాగే ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన ఇంటి దగ్గర. అంటే ఇతను చదువుకున్న వేగా ఒక ఫ్రెండ్. ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర చిన్నప్పటి చైల్డ్హుడ్గా పెరిగిన ఫ్రెండ్లు ఉన్నారు. ఓకే. వాళ్ళు అలాగే స్టాండ్గానే ఉంటారు. ఇప్పటికే ఉంటారు, ఇప్పటికీ అలాగే ఉంటారు. కంప్లీట్ సపోర్ట్ చేస్తారు కూడా. చేస్తారు. అంటే వాళ్ళ గురించి మీరు ఏ విధంగా చెప్తారు? ఫ్రెండ్స్ గురించి ది బెస్ట్ మీరు చెప్పారు కదా, ఇద్దరు పేర్లు చెప్పారు కదా, వాళ్ళ గురించి బెస్టేనమ్మా. చాలా మనం వాళ్ళ గురించి చెప్పక్కర్లే. ఆల్రెడీ ఉన్నాడు వెనకాతలు తేజ. స్టాండర్డ్ ఇస్తాడు, ప్రాణం పెడతాడు. నేనెంతో తేజ అంతే. ఓకే. వాడు కోపం వచ్చిన అరిచేస్తాడు మామూలుగా ఉన్న అదే అదంటే ఇదంటే అని నేను ఎలా చెప్తాను తేజ సేమ్ వాడికి అదే చెప్తాయి. మదరగానే చెప్తాడు తేజ. మరి అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఉండకూడదు అని అంతే కాసేపు అరుస్తాడు, కాసేపు ఇదిగా ఉంటాడు అంతే. అది పన్నీకి వెళ్ళిపోద్ది అంతే. మంచిగా ఉంటారు అయితే. అంటే మేడం ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఇప్పటివరకు మీకు చెప్పుకోలేని విషయాలు మీ అబ్బాయి తనకి చెప్పుకునే సందర్భం అవసరం కూడా ఉండదు. ఉండొచ్చు. అలాగా మీ ఇంట్లో కలిసిమెలిసి తిరిగే అతను మీకు ఎప్పుడైనా చెప్పిన సందర్భం ఉందా? అంటే తన నాకు మీకు చెప్పలేకపోతున్నారు కానీ నాకు లేదమ్మా ఆ సిచ్యువేషన్ ఇంతవరకు అయితే రాలా. ఎందుకంటే మా అంత సిచ్యువేషన్ అయితే రాలా పిల్లలకి మా మధ్యలో. ఓకే. మనకి కాదని మనసులో బాధ పెట్టుకుని ఫ్రెండ్ దగ్గర చెప్పుకునేంత బాధ చెప్పుకునేంత సిచ్యువేషన్ అయితే రాలా. ప్రతిదీ జోయిల్గా మామూలుగా సరదాగా ఫన్నీగా వెళ్ళిపోవటం నచ్చంది ఏదైనా ఆరవటం అంత అలా జాలీగా వెళ్ళిపోయింది తప్ప ఫ్రెండ్స్ చెప్పుకొని బాధపడే అంత స్ట్రగుల్ అయితే ఏది లేదు నాకు తెలిసి. లేదమ్మా ఇంతవరకు అయితే లేదు, రాదు కూడా. ఎందుకంటే ఏదైనా ఉంటే మనకు చెప్పకుండా ఏమి అవ్వరు. ఎంత ఫ్రీగా ఉంటారు అంత ఫ్రీగానే ఉంటారు. ఓకే. ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉన్నా కూడా ఇంట్లో కూడా అంత ఫ్రీగా ప్రతిదీ మనకి అమ్మ అదమ్మ ఇదమ్మ అని చెప్పకుండా ఏముండరు. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మీరు రెగ్యులర్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఎవరు బాగా ఆడుతున్నారని మీ ఒపీనియన్ జస్ట్ పక్క పెట్టండి. 100% బాగా ఆడుతున్నారని యాజ్ అ మదర్గా చెప్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ అంటే ఏదైనా ఒక వారం పోవాలమ్మా. ఇప్పుడు జస్ట్ లైట్ కనబడుతున్నారు తప్ప టాస్క్ పడతానే కదా. టాస్క్లు వీడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని మనం చెప్పడానికి ఇంతవరకు మంచి టాస్క్ పడలే. జస్ట్ ఊరికే ఏదో నాలుగు మన నామకి మాట్లాడుకుంటున్నారు, ఫుడ్ గురించి ఆట గురించి మాట్లాడుతున్నారు. అదే ఒక 2 వారాలు వారం జస్ట్ గడిచినా మనకు ఒక ఇది వస్తుంది, తిను బాగా ఎఫెక్ట్ పెడుతున్నాడు, తిను పెట్టట్లేదు అని చెప్పగలం, ఒక ఐడియా అనేది వస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు అందరూ మా వాళ్ళగా అందరూ కెమెరా ముందు కనపడటం ఏదో జస్ట్ అలా మాట్లాడుకోవడం వెళ్ళడం జరుగుతుంది. జస్వంత్ ఆడతీరుపై మీ యొక్క అభిప్రాయం? అభిప్రాయం అంటే ఏం లేదమ్మా. అంటే జస్వంత్ వాళ్ళ ఫ్యాన్స్కి కనెక్ట్ అయ్యేలాగా మీరు ఒక విషయం చెప్తే వాళ్ళు ఆ విధంగా. జస్వంత్ ఫ్యాన్ కంటే వాడు ఎలాగున్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉండడమే బెస్ట్. ఇప్పుడు మన ఇంట్లో ఎలా ఉన్నాడు హౌస్లో అలాగే ఉన్నాడు, అదే కంటిన్యూ అవ్వటమే అనేది నేను అనుకునేది. అంటే మన ఇంట్లో ఉండేలాగా మన బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంటే వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? వ్యక్తిగా తన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అలాగే ఉండాలి కదమ్మా. ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతం కదా వాడు వెళ్ళింది, ఎవరిని కలిసింది లేదు, ఎవరు ఆ ఫీల్డ్లో వాడి పరిచయాలు లేరు, వాడుగానే ఉన్నాడు అందులోనే నాకు తెలిసి. లేదంటే వాడు ఊరికే హట్ అవ్వటం చేయటం ఉండదు. కొంచెం యాక్టింగ్ పరంగా తెలిసినా కూడా కొంచెం ఇదిగా ఉండేవాడు. అది లేడు. వాడు ఎలా ఉన్నాడు ఇంట్లోని నచ్చిన దానికి ఎలా ఉంటాడు, నచ్చితే ఎలా ఉంటాడు అలాగే చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ 3 రోజులు జరిగిన షో చూస్తే ఎలా ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టాస్క్లు ఇస్తాడమ్మా. టాస్క్లు ఆడాక గట్టిగా స్ట్రాంగ్ ఫైట్ ఇస్తాడు. ఇస్తాడు టాస్క్లు మటుకు వదలడు. మీరు నేను ఈ 2 రోజులు మీరు చూసి ఉంటారు ఎఫెక్ట్ ఎంత పెడుతున్నాడు. అవకాశం వస్తే మటుకు ఓ పక్కకి వెళ్ళి కూర్చుండే రకం కాదు. ఎంత వాడు చేయగలడు అలా చేస్తాడు. అంటే డే బై డే అప్డేట్ చేస్తాడు. చేస్తాడు టాస్క్గా వాళ్ళు ఆడుతున్నారు కానీ ఇంకా ఈసారి కూర్చుందో నెక్స్ట్ చూసుకుందో అనే రకమేం కాదు, టాస్క్లో ఆడతాడు. ఓకే. యాజ్ ఎ ఫ్రెండ్కి స్టాండ్ తీసుకుంటే యాజ్ ఎ ఫ్రెండ్గా ఎవరినైనా ఒక స్టాండ్ తీసుకుంటే 100% ఎఫర్ట్ పెట్టాలి నిలబడిపోతారని చెప్పేసి మీరు చెప్పారు జెస్సీ విషయంలో. సో దట్టు అవతల వ్యక్తి కూడా అలాగే ఉంటే హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. సో తిను ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా సిరి చూసి నవ్వుతుంది తను. మీరు చూసారు లేదు? నవ్వుతుంది అంటే తిను మాట్లాడే మాట కామెడీగా అనిపించి నవ్వుతుందా లేకపోతే ఏంటి అదే అని మీకేమర్థమైంది అంట?
అవును తన స్టాండర్డ్ అంటే వాళ్ళకి ఏదో ఫన్నీగా తీసుకుంటారు అంతవరకు వెళ్ళి ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. అవునవును మనం స్టార్టింగ్లోనే ఎవరిని తప్పుగా చెప్పడానికి అవకాశం లేదు. మన పిల్లలు ఎలా గెలారు వాళ్ళు అలాగే వచ్చింది. మీరు బయట నుంచి జశ్వంత్ గెలవాలి టైటిల్ విన్నర్ అవ్వాలి అని చెప్పి మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు? 100% పెడతాం తల్లిగా. అంటే బయట ప్రాక్టికల్గా చేయాలి కదా అది ఎంతవరకు చేస్తున్నారు అని. ప్రాక్టికల్గా ఏం చేయాలనేది అంటే మీ చుట్టాలో పిల్లలకి ఓటింగ్ గురించి వాటి గురించి మేము అందరం చెప్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రోత్సహిస్తున్నారు జెస్సీకి బాగా ఇవ్వండి అని. అదేది చేస్తున్నాం అమ్మా. వాట్సాప్ గ్రూప్ ఏమైనా క్రియేట్ చేశారా? ఫ్యామిలీ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా చుట్టాల మధ్యలో వాట్సాప్ గ్రూప్ ఉందిరా? అవి ఉన్నాయి. ఓకే నైస్ ఉన్నారు కదా చాలా. ఇంకా ఉన్నా కూడా వాడు పర్ఫెక్ట్గా చెప్పాడు దేంట్లో కూడా అసలు నేను ఇన్వాల్వ్ అవను నీకు నువ్వుగా ఎదగాలని చెప్పాడు. అది కసి వస్తుంది అప్పుడు స్ట్రాంగ్ అవుతారు. వాడు అదే చెప్పాడు. వాడు అలాగే వచ్చాడు. నేనున్నాను కదా అని చేయటం అనేది ఎదురుగానే ఉన్నారుగా చెప్తున్నాం కదా అది వద్దు అన్నాడు. వాడు అదే పర్సన్గా చెప్తున్నాడు. లేదా మీ ఎదురుగానే మా వాడు ఇచ్చాడండి నేను గొప్పగా చెప్పేదాన్ని. అవును కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉంటారు మేడం? చైతు అండ్ జశ్వంత్ మేనత మామ పిల్లలేగా బావో బావర్దులు ఫనీగానే ఉంటారు. మా పిల్లల్ని చూస్తే ఆట పట్టించి వదులుతాడు. మామూలుగా ఆడడు బయట వ్యక్తులనే పట్టిస్తాడు. మా అబ్బాయి అనే కాదు మా మరిది గారి పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళని వదలడు. అసలు మమ్మల్ని వదలడు. ముందు మేనత్తలు మమ్మల్ని వదలడు. ఓకే మమ్మల్ని ఆట పట్టిస్తాడు ఏదో ఒకటి అంటాడు. ఫన్నీగా ఉంటాడు బాగా. చైతు గురించి చెప్పారు కదా ఇప్పుడుదాకా ఇంకేమన్నా ఉన్నాయా విషయాలు చెప్పాల్సినవి మాకేమన్నా చైతు గురించి? చైతు ఏముంది తెలిసిందేగా వాడేంటో మాకు తెలుసు మీకు తెలియాలి అంతే. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం జెస్సీ గురించి? అంటే బోటింగ్ గురించి కానీ హౌస్లో ప్రేక్షకుల గురించి కానీ ఇలా ఆడితే బాగుంటుంది ఇలా ఆడకపోతే బాగోదు అని ఈ విషయం గురించి కానీ? ఆడితే బాగోదని కాదు టాస్క్లు ఏదో వచ్చినా సరే ఆడాలి అంటే ఇంట్లో లాగా మనం చిన్న చిన్నగా ఎమోషనల్ అవుతాం. ఎమోషనల్ కొంచెం తగ్గించుకుంటే వాడికి మంచిది. ఎమోషనల్ ఇది చూసే వాళ్ళందరూ ఆడియన్స్ అంతా కూడా వాడికి సపోర్ట్ ఇస్తే ఎందుకంటే వాడికి సపోర్ట్ లేదు. ఓకే కాబట్టి సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను నేను. ఓకే మిగతా అందరికీ ఉన్నారు కొంచెం ఫాలోవర్స్ ఉన్నారు. వాడు ఫాలోవర్స్ లేదు వాడిగా వెళ్ళారు చూసిన వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేస్తే అంటే వాడు గేమ్ నచ్చితేనే నచ్చకుండా సపోర్ట్ ఎలాగే ఇస్తారు. అవునవును కానీ కొంచెం ఇస్తే మా లాంటి వాళ్ళకి వాడు గేమ్ నచ్చాలి కదా. ఊరికే మేము మా అబ్బాయి అని మేము గొప్పగా చెప్పడం కాదు నచ్చాలి. ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బిగ్ బాస్ మిడిల్లో కలుద్దాం. మళ్ళీ ఒక 50 డేస్ అయిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. చాలా కలిసి మీతో పాటు అదేవిధంగా ఈ లోపు మీ డాటర్ ఏమైనా వస్తే ఇద్దరు కలిసి చేసే అవకాశం యూఎస్లో ఉంది కదా. ఓకే 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 నా అవకాశం ఉంటే చెప్తాను. ఓకే తప్పకుండా మేడం నమస్తే. సో మీ అందరూ తెలుసు కదా బిగ్ బాస్ కంటెస్టెంట్ సీజన్ 5 కంటెస్టెంట్ జస్వంత్ జెస్సీ పడాలా. సో అతనికి మీరు బాగా ఓటింగ్ చేయండి రెగ్యులర్గా అందరూ ఓటింగ్ చేయండి. తన ఆట తీరుపు మీ కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఈ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా ఎవరితో చేయాలి ఏంటి అనే దాని మీద మీరు చెప్తే మేము తెలుసుకొని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే మేము 100% చేస్తాము. సైనింగ్ ఆఫ్ నాగ్తేజ్.